రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులను చూస్తే రైతన్నల దుస్థితి చూసి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కనబడతా ఉన్నాయి. రైతుల గురించి మాట్లాడాల్సినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తనకు తెలుగు భాష మీద ఉన్నటువంటి ప్రావీణ్యాన్ని ఉపయోగించి కనీసం వీధి పోరాటాలు జరిగే దగ్గర గల్లీలలో కూడా మాట్లాడినటువంటి భాషను తీసుకొని వచ్చి ఒక ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ పెట్టి నానా దుర్భాషలు ఆడుతున్నారంటే అది దేనికి సంకేతం అనేది ఒకసారి ప్రజలు ఆలోచించాలి. చర్చ ప్రజలు చేయాలని కోరుకుంటా ఉన్నాం. రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు యాసంగి పంట గురించి మాట్లాడుతున్నారు. మూడు నెలల తర్వాత వచ్చే యాసంగి పంట గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ గత 45 రోజులుగా రోడ్ల మీద ధాన్యం పోసుకొని మూడు రోజులకు ఒకసారి ఐకేపీ సెంటర్కి వస్తున్న లారీల గురించి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు రైతన్నల ఆందోళన చెందుతా ఉన్నటువంటి విషయాన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మీరు ఒక్కటి అంటే మేము నాలుగు అనగలుగుతాం. కానీ భారతీయ జనతా పార్టీ అంటేనే సభ్యత సంస్కారం కలిగినటువంటి ఒక పార్టీగా ముఖ్యమంత్రి అనేటువంటి కుర్చీకి గౌరవాన్ని ఇస్తూ భారతీయ జనతా పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్నటువంటి నాయకులందరూ కూడా సంస్కారవంతంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు మతం మీద చర్చించుదామంటే మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం. కరెంటు మీద చర్చించుదామంటే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులకు ఇస్తున్నటువంటి యూరియా, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి యూరియా గురించి చర్చించుదామంటే భారతీయ జనతా పార్టీగా మేము సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ పక్కన పెట్టి రెండేళ్ల తర్వాత వచ్చేటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుల పైన, కేంద్ర మంత్రుల పైన బూతు పురాణం ప్రారంభించిందంటేనే ముఖ్యమంత్రి గారు ఎందుకు దిగజారిపోయినారు, ఎంత దిగజారిపోయినారు అనేది ఒకసారి ఆలోచించాల్సిందిగా రైతులందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యాసంగిలో వచ్చే వడ్లు కొంటారా కొనరా అది మూడు నెలల తర్వాత అడగాల్సినటువంటి ప్రశ్న. మేము అడుగుతున్నాం ఈయల కళ్ళంలో ఉన్న వడ్లు కొండవా కొనవా, కొంటే ఎప్పటిలోపల కొంటాం, ఎందుకు మూడు రోజులకు ఒక లారీ ఎందుకు వస్తలేదు, ఎందుకు కావాలని ఐకేపీ సెంటర్లని మీరు నిర్వీర్యం చేస్తున్నారు అనేది ప్రజలకు చెప్పాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ పక్కకు పెట్టుకుందాం, కేవలం బూతులు మాత్రమే తిట్టుకుందాం. ఎవరు సౌద, ఎవరు దద్దమ్మ, ఎవరు ఎక్కువ తిట్టాలి, ఎవరికి పిహెచ్డి ఇవ్వాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యునానిమస్ గా పిహెచ్డి ఎవరికి ఇవ్వాలంటే బూత్ పురాణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బూత్ బ్రహ్మ అనేటువంటి బిరుదు ఇవ్వడం లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి ఎట్లాంటి సందేహం లేదు. అది పొద్దుగాలైనా పగటిలైనా సాయంత్రం అయినా మీ ప్రెస్ మీట్ ఎప్పుడైనా బూతులలో మిమ్మల్ని ఎవరు మించలేరు, మిమ్మల్ని ఎవరు దాటలేరు. కాబట్టి సిద్దిపేట నియోజకవర్గ ప్రజల పక్షాన, సిద్దిపేట జిల్లా ప్రజల పక్షాన మేము ఒక ప్రతిపాదన పెడుతున్న ముఖ్యమంత్రి గారు మీకు బూత్ బ్రహ్మ అనేటువంటి ఒక బిరుదుని ప్రసాదించమని చెప్పి మేము అవార్డులు ఇచ్చేటువంటి కమిటీకి రికమెండ్ చేయాలనుకుంటున్నాం. అవసరమైతే భారత ప్రభుత్వాన్ని కూడా రికమెండ్ చేసి ఒక కొత్త బిరుదుని మీకు ఇప్పించాలనేది మేము ఆలోచిస్తా ఉన్నాం. వడ్లు కొన్నూరు అంటే చేత కాదు, మోచేయికి బోడిగుండుకు లింక్ పెట్టి లేని లేని బూత్ పురాణాలు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు చెప్తారు నేను ఎనుకటికి కేంద్రంలో ఒక కేబినెట్ మంత్రి చేసినా అని చెప్తారు. కేబినెట్ మంత్రులలో ఒక కేబినెట్ మంత్రి ప్రధానమంత్రి ఉంటాడు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు పట్టుకొని మీరు వాడినటువంటి పదజాలం నిజమని మీరు నమ్మితే అది మీ విఘ్నత మీ సంస్కారానికి వదిలేస్తుంది. ఒకవేళ తప్పని మీకు అనిపిస్తే వెంటనే కేంద్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారిని క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భౌతిక దాడులు, హింస ఇవన్నీ వద్దనుకుంటుంది తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటుంది. అనేక ఆటుపోట్లు, అనేక గాయాలు, అనేక యుద్ధాల తర్వాత సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం చల్లగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. రాజకీయంగా ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం, మిగతా సమయం లోపల సమస్యలను అడ్రస్ చేద్దాం అనేది భారతీయ జనతా పార్టీ మేము చేస్తున్నటువంటి అప్పీల్, మేము చేస్తున్నటువంటి డిమాండ్. ఇక మేము ఇట్లా తిడతా, రోజు ప్రెస్ మీట్ పెడతా, ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తా, చేయి వద్ద డ్రైవర్. దేశంలో ఉన్న 6201 పార్టీలలో నీదో పార్టీ, నువ్వు ఢిల్లీకి వచ్చేది, జంతర్ మంతర్కి వచ్చేది, ధర్నా ఎత్తేంది, నీకు అసలు డెమోక్రసీ మీద విశ్వాసం లేనటువంటి వ్యక్తివి, ఇందిరా పార్క్ వద్దన్నోనివి, ధర్నా చౌక్ను ఎత్తేయాలన్నోనివి, జర్నలిస్టులను కూడా సభ్యత లేకుండా మాట్లాడినోనివి. నువ్వు వచ్చి ఇవ్వాలా, నేను వచ్చి ఢిల్లీలో ధర్నా చేస్తా, వారానికి 2 రోజులు ఢిల్లీకి వస్తా, అమీ తుమీ తెలుసుకుంటా, రండి మేము ఆయన వద్దంటే స్వాగతిస్తాం, కావాలంటే టెంట్ వేస్తాం,
లైట్లు ఇస్తాం, మంచినీళ్ళు ఇస్తాం, మీరు ఇంకా వారం పది రోజులు చేస్తా అంటే కూడా ఢిల్లీ పోలీసు వాళ్ళకి చెప్పి సహకరిస్తాం, మాకేం ఇబ్బంది లేదు. ఇవన్నీ ఎప్పుడు చేయాలి మీరంటే, ముందు కల్లాలన్న వడ్లని ప్రతి గింజ కొని, పోయిన సంవత్సరం కేటీఆర్ గారు సిరిసిల్లకు వచ్చి చెప్పింది ఏమని, భారతదేశంలో ప్రతి వడ్ల గింజ కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పింది. మేము అదే కొనమంటున్నాం సార్. మీరు చాలా గొప్పవాళ్ళు, ఆయన కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, డబ్బాలలో చూసి చెప్తాడు, మీరైతే ఏం చూడకుండానే చెప్తా ఉంటారు భూతపురాన్ని. కాబట్టి వెంటనే కల్లాలలో ఉన్నటువంటి వడ్లని వారం రోజులలో అవన్నీ లిఫ్ట్ చేయాలని భారతీయ జనతా పార్టీకి మేము దానికి